ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం చిల్వెర్, మనకు ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. జోగిపేట్ నుంచి నారాయణఖేడ్ వెళ్ళే రూట్లో అల్లాదుర్గం కంటే ముందుగా ఈ గ్రామం అనేది ఉంటుంది. సో ఇక్కడ అంజా గౌడ్ అనే ఒక వ్యక్తి, ఈయన మాజీ సర్పంచ్ అండి ఇక్కడ. సో ఈ వ్యక్తి వచ్చేసేసి మన హరివాసు యొక్క ఫాలోవర్. సో ఈ వ్యక్తి మనల్ని సంప్రదించి స్థాపత్య వేద నియమాల ప్రకారం ఒక హౌస్ ప్లానింగ్ కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో వీళ్లకు నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఇక్కడ విజిట్ చేసి నేను వీళ్ళకు ఒక ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చాను. సో ప్లాన్ డిజైనింగ్ జస్ట్ ఒక 2 మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి, ఇది 3rd మంత్ రన్నింగ్ అనమాట. సో 3 మంత్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఇది 1st ఫ్లోర్లో ఈ విధమైనటువంటి స్టేజ్ ఉంది. సో ఇందులో కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది మనకు నార్త్కి సంబంధించిన, ఇది సెంటర్ కాకుండా కొంచెం జరిగిందనమాట. సో ఇది సెంటర్ డోర్ అనొచ్చు, ఇది నార్త్లో మనం తీసుకుంటున్నాం ఈ డోర్ని. సో ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేస్తే అక్కడ చూడండి ఒకసారి, నార్త్ డోర్కి క్లియర్ సెంటర్లోనే మీకు సౌత్లో డోర్ పెట్టాలనే ఒక నియమం చెప్తున్నాను. బాబు ఒకసారి ఇదంతా చూపి. సో ఈ నియమాలు ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. డోర్ ఎట్లా వస్తుంది, మెట్ల కడ్డం లేకుండా డోర్ని ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం, దాని తర్వాత డోర్కి ఆపోజిట్ ఖచ్చితమైన నియమం మనం ఏం చెప్తున్నాం, 100% అక్యురసీగా ఉండాలంటే ఏం చెప్తున్నాం, దాని తర్వాత దీంట్లో వచ్చేసేసి మనకు స్పెషల్గా ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే తూర్పులో కూడా మనం సెంటర్ ద్వారాన్ని తీసుకుంటున్నాం. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ధనద గృహం. ఇందులో మనము ఉత్తరంలో డోర్ తీసుకుంటున్నాం, దక్షిణంలో డోర్ తీసుకుంటున్నాం, నెక్స్ట్ వచ్చేసేసి తూర్పులో డోర్ తీసుకుంటున్నాం. మీరు పడమర ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే పడమరలో మనం అక్యురేట్ సెంటర్లో ఏ విధమైనటువంటి టాయిలెట్ రాకుండా మనం ఇక్కడ కిటికీ అనేది తీసుకుంటున్నాం. సో ఉత్తరం నుంచి దక్షిణం వరకు క్లియర్ ఓపెనింగ్ వచ్చేసింది, దాని తర్వాత తూర్పు నుంచి పడమర వరకు క్లియర్ ఓపెనింగ్ వచ్చేసింది. కేవలం వీళ్ళకు ఒకటే ఒక టాయిలెట్ మనం ఇస్తున్నాం. ఈ ఒకటే టాయిలెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని 100% ఖచ్చితంగా మనం చెప్పడం జరిగింది. సో 100% వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ మనం పెట్టేసేసి ఈ విధమైనటువంటి బెడ్రూమ్ ఏర్పాటు చేసాం. దాని తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే చిన్నగా వచ్చింది. సో చిన్నదైనా పర్వాలేదు, మాకు యాజ్ పర్ వాస్తు ప్రకారం కావాలని చెప్పారు కాబట్టి మనం దీన్ని ఏర్పాటు చేసాం. దాని తర్వాత కిచెన్ చూద్దాం రండి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది మనకు పూజా గది అండి ఇది. ఇది పూజా గది, ఇది వచ్చేసేసి కిచెన్ వస్తుంది. సో మనం దక్షిణ భాగంలోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి, దక్షిణంలో మనం ఎక్స్టెన్షన్ స్లాబ్ తీసుకున్నాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ కేవలం ఒక 2-3 ఇండ్లే ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. సో ఖచ్చితంగా ఉత్తర భాగానికి దక్షిణంలో తీసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది, ఇది మాత్రం మైండ్లో పెట్టేసుకోండి, మర్చిపోకూడదు. సో స్థాపత్య వేద నియమాలను బేస్ చేసుకుంటే చాలా సింపుల్గా మీరు అబ్జర్వేషన్ ఎట్లా చేయాలంటే ఇక్కడ సెంటర్లో నిలబడుతున్నాను చూడండి నేను ఒకసారి. సో ఇక్కడ నేను సెంటర్లో నిలబడితే ఇది వచ్చేసేసి ఉత్తర ద్వారం, ఇది వచ్చేసేసి దక్షిణ ద్వారం, ఒక్క నిమిషం, ఇది వచ్చేసేసి తూర్పు ద్వారం, ఇది వచ్చేసి దక్షిణ ద్వారం, ఇది వచ్చేసేసి పడమర. అంటే మనం ఈ సెంటర్లో నిలబడితే 4 సెంటర్స్ చాలా చాలా క్లియర్గా మనకు ఓపెనింగ్ అనేవి ఉంటాయి. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తే గనక సోమసూత్రము, బ్రహ్మసూత్రము, యోని సూత్రం, ఈ 3 సూత్రాలు గనక 100% మీరు ఏర్పాటు చేసినట్లయితే 100% సక్సెస్ రేట్ రావడానికి చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్లో ఇది మీకు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ అన్నిటిలో కూడా మీకు బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో 100% శాస్త్ర నియమాల ప్రకారం ప్లాన్ కావాల్సిన వారు మన హరివాస్తుని 100% సంప్రదించవచ్చు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.